అన్ని పండుగలు వస్తుంటాయి కానీ ఆస్కార్ పండగ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్ తీసుకుంటుంటే ఆ కెక్కే వేరే లెవెల్లో ఉంది అసలుకి ఎప్పుడెప్పుడు ఈ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుందా ఎప్పుడెప్పుడు ఆ లైవ్ ఈవెంట్ చూడాలని ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు ఒకటి ఏంటంటే ఎప్పుడైతే నాటు నాటు సాంగ్ ఒరిజినల్ క్యాటగిరీ కింద ఆస్కార్లో నామినేట్ అయ్యింది అని తెలిసిందో అప్పటి నుంచి వెయిట్ చేయడం ఒక లెక్క నిన్న నైట్ నుంచి మార్నింగ్ ఎప్పుడవుతుందా అని మన ఇండియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈవెంట్ ఇంకా ఫైనల్లీ అయిపోయింది అండ్ వీ గాట్ ఆ స్కార్ అందరూ ప్రతి ఒక్కరు కూడా కిరవాణి గారి చేతిలో అండ్ అలా పట్టుకొని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అంటే మన చేతిలో మనం పట్టుకొని అలా లైక్ ఆస్కార్ తీసుకున్నంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అండ్ రాజమౌళి గారు హ్యాట్ సాఫ్ట్ యూ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది ఇంకా చాలా చాలా అచీవ్ చేయబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి వింటుంటేనే ఓకే ఇంకా మనం తెలుగు సినిమా వాళ్ళము అంటే తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడే వాళ్ళు అంటే పాస్ట్లో చూసుకుంటే ఒక విధంగా ఉండదు ఇప్పుడు మన ఓన్లీ సినిమా అంటే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ లాగే అయిపోయింది అండ్ ఆస్కార్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడికి మనం వెళ్ళినట్టుగా లేదు మన తెలుగు సినిమా కోసం ఆస్కార్ ఈవెంట్ చేశారేమో అన్నంత ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అండ్ త్రిపుల్ ఆర్ మూవీ అసలుకి లైక్ ఆ బజ్ క్రియేట్ అయినప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు నాటు నాటు సాంగ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో కొన్ని సాంగ్స్ స్లోగా జనాల్లోకి ఎక్కుతాయి బట్ ఈ సాంగ్ మాత్రం ఇలా వచ్చిందంటే రాక్ చేసింది నాట్ ఓన్లీ అంటే మన తెలుగులో మాత్రమే కాదు అన్ని లాంగ్వేజెస్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్గా ఈ సాంగ్కి ఎవ్వరు డాన్స్ చేయకుండా ఉండలేదు ఎవరు కాలు కదిలించకుండా ఉండలేదు అని చెప్పొచ్చు ఎందుకంటే నాటు నాటులో లైక్ ఆ మ్యూజిక్ కానివ్వండి లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ ప్రేమ్ రాక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండ్ క్రెడిట్ కంప్లీట్గా మనము ఎవరికి ఇవ్వాలి పర్టికులర్గా అని చెప్పలేం రాజమౌళి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ మేమంతా ఫ్యామిలీ లాగా వర్క్ చేసామని అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ కూడా న్యూ టెక్నీషియన్స్కి సినిమాలో వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమా తీయాలి ఇంకా తెలుగు ఇండస్ట్రీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న థాట్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ సూపర్ మోటివేషన్ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా అండ్ ఇంకా మన ఇండస్ట్రీ మాత్రమే కాదు హాలీవుడ్ లో చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ షో స్టార్ట్ అయిపోయిందనమాట అండ్ దీపికా పట్టుకొనే ఒక మంచి సర్ప్రైజ్ మూమెంట్ అని చెప్పవచ్చు ఆవిడ వచ్చేసి నాటు నాటు సాంగ్ గురించి చెప్పడము అలాగే కుమరం భీమ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్స్ గురించి వాళ్ళలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చిన్నగా చాలా క్యూట్గా నీట్గా చెప్పేశారు ఆ తర్వాత సాంగ్ని అనౌన్స్ చేశారు ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది ఆ పర్ఫార్మర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ నెక్స్ట్ లెవెల్లో చేశారు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లాగే చేశారు సింక్లో అండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు అండ్ దే ఆర్ ఫారినర్స్ అండ్ ఇంకా రాహుల్ సిప్లింగ్ అండ్ మన చిచ్చా దూం దామిరుగ తీసేశాడు కాలభైరవతో పాటు సో ఇద్దరు కూడా ఒక సైడ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకో సైడ్ రామ్ చరణ్ని చూసినట్టుగా అనిపించి ఇద్దరు కూడా ఫర్గా ఒకళ్ళని మించి ఒకళ్ళు పాటలు పాడుతూ ఫుల్ జోష్గా వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఎంజాయ్ చేశారనిపించింది కొంచెం వాళ్ళకు కూడా లైక్ ఆస్కార్ స్టేజ్లో ఉన్నాం ఎక్కడ రాహుల్ సిప్లీగంజ్ మన లోకల్ బాయ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లాస్ ఏంజల్స్కి వెళ్ళడం కాలిఫోర్నియాలో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా పాట పాడడం అనేది తనకి చాలా పెద్ద అచీవ్మెంట్ సో ఈ సినిమాకి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ కూడా లైక్ ఓన్లీ కిరవాణి గారి చేతిలోనే ఉంది ఆస్కార్ అవార్డ్ అని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు వాళ్ళందరికీ కష్టం ఉంది కాబట్టి అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ రాజమౌళి గారు ఆయన లైక్ చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో రామ్ చరణ్ కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ లైక్ చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఒక్కసారి చేసినా కూడా ఎన్నోసార్లు బాగా వచ్చినా కూడా ఇంకా పర్ఫెక్షన్ ఇంకా పర్ఫెక్షన్ అనేది ఆయన ఖచ్చితంగా నోటీస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా లైక్ రీసెంట్గా హాలీవుడ్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది రీటేక్స్ ఖచ్చితంగా ఉంటాయి అసలు సింగిల్ టేక్లో అసలుకి యాక్సెప్ట్ చేసేదే లేదు అని ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదని కాదు బట్ నెక్స్ట్ లెవెల్లో ఇలాంటి అవార్డ్స్ రావాలంటే అలాంటి ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి అనేలాగా చేశారు మన రాజమౌళి గారు మొత్తం మీద అండ్ కీరవాణి గారి స్పీచ్ ఏదైతే ఉందో షార్ట్ అండ్ స్వీట్గా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది అక్కడున్న టైంలో అతి తక్కువ టైంలో ఎంత బాగా మాట్లాడవచ్చు అనేది ఆయన మాట్లాడి చూపించారు అండ్ ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే చంద్రబోస్ గారికి కూడా ఆస్కార్ అవార్డ్ రావడం జరిగింది ఇద్దరు కూడా స్టేజ్ మీద రావడం జరిగింది అండ్ కిరవాణి గారు మాట్లాడారు ఒక పాట పాడారు చాలా చాలా బాగా అనిపించింది స్పీచ్ స్టార్టింగ్లోనే ఐ హ్యావ్ గ్రోన్ అప్ లిస్నింగ్ టు ది కార్పెంటర్ సాంగ్ అని చెప్పారు సో దాని తర్వాత మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడారు ఐ హ్యావ్ ఓన్లీ వన్ విష్ ఆన్ మై మైండ్ అంటూ సో షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడడం జరిగింది లాస్ట్లో చంద్రబోస్ గారు నమస్తే అన్నారు మన స్టైల్లో అండ్ అలా అలా ముగిసిపోయింది ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ పర్సన్స్ అందరు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఈ దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ మనం చూస్తాము